మొక్కల్లో ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. బొమ్మనంపాడు, జార్లపాలెం గ్రామాల్లో సాగు చేసిన మినుము పంటను పరిశీలించి మినుము పంటలో ఇనుము ధాతు లోపాన్ని గుర్తించడం జరిగిందని, దీని నివారణ కొరకు ఫెర్రస్ సల్ఫేట్ ఆగ్రోఫర్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. బొమ్మనంపాడులో జరిగిన వరిలో పొలంబడి కార్యక్రమంలో వ్యవసాయాధికారి మాట్లాడుతూ, వరి నారుమడిలో నాటు వేయబో వారం ముందు 1 ఎకరానికి సరిపడు నారుమడిలో 1 కిలో కార్బోఫ్యూ రాన్ 3G గుళికలు చల్లుకోవాలని సూచించారు. దీని ద్వారా రసం పీల్చే పురుగుల నుండి రక్షణ పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ కోటేశ్వరరావు, విఏఏ ఆజాద్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం మినుము పంట ఎక్కువగా సాగు చేయడం జరిగింది. ఈ మినుములో గత ఇప్పుడు ఈ ఒక మినుము వయసు 20 నుంచి 30 రోజుల పైరు దాకా కూడా మనం గమనించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ వర్షాలకి, ఈ గత 15 రోజులు కురుస్తున్న వర్షాలకి, కంటిన్యూస్గా కురుస్తున్న వర్షాలకి దీంట్లో ఇనపధాతు లోపం మనం గమనించడం జరిగింది. ఈ ఇనపధాతు లోపం నివారణ కోసం ఫెర్రస్ సల్ఫేట్ మనం కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మధాతు లోపాన్ని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా అన్నబేది నిమ్మప్పు గారు కూడా మనం పిచికారీ చేసుకోవాలి. ఏదైతే ఎక్కువగా అధిక వర్షపాతం ఉందో మరి ఆ భూముల్లో కూడా మనం ఈ అన్నబేది నిమ్మప్పుతో పాటు మనం అగ్రోమిన్ మ్యాక్స్ కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ మొక్కల్ని బాగా ఆరోగ్యవంతంగా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ సూచనలు పాటించవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా వరిలో కూడా మనం గమనించడం జరిగింది. వరిలో కూడా ఎక్కువగా నారుమళ్ళలో ఇనపధాతు లోపాన్ని మనం గమనించడం జరిగింది. నారుమళ్ళలో కూడా మరి ఫెర్రస్ సల్ఫేట్ని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఇనపధాతు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా నాటు వేయబోయే వారం రోజుల ముందు మనం నారుమళ్ళలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మరి 1 5 సెంట్లు నార్మల్కి 1 కేజీ మరి ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అంతే మోతాదులో ఇసుకతో కలుపుకొని చల్లుకున్నట్లయితే మరి నాటు వేసిన తర్వాత 25-30 రోజుల పాటు రసం పీల్చే పురుగుల బారి నుండి మనం దాన్ని కూడా రక్షణ పొందవచ్చని చెప్పేసి రైతులకు తెలియజేస్తున్నాం. మా రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే, ఖరీఫ్లో సాగు చేసినటువంటి అన్ని పంటలు కూడా మీరు తప్పనిసరిగా ఈ పంట మన గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రతి గ్రామంలో కూడా మన రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంటున్నారు. మరి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఏ పంటలు సాగు చేశారో మరి మీ పొలం దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని తప్పనిసరిగా మీరు ఫోటో తీయించుకొని బయోమెట్రిక్ వేసి మీ వివరాలు మొత్తం నమోదు చేయించుకొని మీ ఏ పంటలు సాగు చేశారు, ఏ సర్వే నెంబర్లు అక్కడ ఫోటో కూడా తీపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైతే ఈ పంట నమోదు చేసుకుంటారో ప్రభుత్వం మీరు 1 రూపాయి కూడా చెల్లించకుండా మొత్తం మరి డాక్టర్ వైఎస్ఆర్ పంటల బీమా పథకం ద్వారా మీకు ప్రభుత్వమే మీరు కట్టేటువంటి ప్రీమియం మొత్తం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని కూడా రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలానే రేపు గిట్టుబాటు ధరలు పంటలు అమ్ముకోవాలన్నా కూడా మరి తప్పనిసరిగా ఈ పంటలో నమోదైన రైతులను మాత్రమే మరి పరిగణలోకి తీసుకొని పడుతుంది. ఈ అవకాశాన్ని కూడా రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా మనం రైతులకు కావాల్సినటువంటి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు మొత్తం కూడా అందుబాటులో ఉంచుతున్నాము. మీరెవరు దూరాభారం వెళ్లకుండా మరి మీరందరికీ మీ మీ గ్రామంలోనే మీ అందరికి కూడా ఈ ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.